ప్రారంభమైంది అశ్విని కార్తలు. అశ్విని కార్తలు మంచి వర్షాలు ఉన్నాయి ఈ సంవత్సరం. భరణి కృత్తిక కార్తలు వర్షాలు ఎక్కువగా లేవు. మరి రోహిణి మృగశిర ఆరుద్ర పెద్ద పూజల్లా చిన్న పూజల్లా ఆశ్లేష కార్తలు మంచి వర్షాలు ఉన్నాయి. మకార్తలు వర్షాలు తక్కువగా ఉన్నాయి. కుబ్బ ఉత్తర హస్తకార్తలు మాత్రం వర్షాలు ఉన్నాయి. ముఖ్యంగా రోహిణి మృగశిర ఆరుద్ర పెద్ద పూజల్లా చిన్న పూజ ఆశ్లేష కార్తలు మంచి వర్షాలు పడడానికి అవకాశం ఉన్నాయి. మంచి పంటలు పండే అవకాశం ఉన్నాయి. ఎక్కువ వర్షాలు ఉండవు, ఎక్కువ తక్కువ వర్షాలు ఉండవు. సౌమ్యంగా పోయిన సంవత్సరం మాదిరిగా భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం లేవు. అంటే ముఖ్యంగా ప్లవనామ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటంటే ప్లవ అంటే జల వనరులు సమృద్ధిగా ఉంటాయి, అంటే పంట ఉదగిన వర్షాలు మాత్రమే పడే అవకాశాలు ఉన్నాయని అర్థం. ఈ నా ఈ సంవత్సరం యొక్క ఫలితం అన్నమాట. దాని పేరు ఆ విధంగా ఉంటుంది. కాబట్టి జరులంతా కూడా సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని పొంది సుఖ జీవనం గడిపేదానికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్తున్నారు అన్నమాట.